హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు సరీస్ కిచెన్లో నేను ఒక నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నానండి. సో అదే మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీని గ్రేవీ బాగా ఎక్కువ వచ్చేలాగా అండ్ టేస్టీగా ఎలా కుక్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. గ్రేవీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఈ గ్రేవీతోని మనం చక్కగా ప్లెయిన్ రైస్లోకి, బగారా రైస్లోకి, గారెల్లోకి, రాగి సంకట్లోకి, దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పీసెస్ చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. ఇక లేట్ చేయకుండా సో ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో ముందుగా అయితే ఇక్కడ నేను 600 grams వరకు మటన్ తీసుకున్నానండి. 1/2 kg కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. దీన్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకొని సో ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. సో దీంట్లో బోన్స్ కూడా ఉన్నాయి. బోన్స్తో ఉన్న కర్రీయే బాగుంటుందండి ఎప్పుడైనా సరే మటన్ అనేది. సో ఇలా ఫ్రెష్ మటన్ తీసుకుంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ముందుగా అయితే దీంట్లోకి ఒక 2 tablespoons వరకు కారంని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 teaspoon పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 teaspoons ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 nimma chakkani పిండుకోండి. నిమ్మరసం 1/2 chakkani పిండుతున్నాను. అలాగే దీనిలోకి 1 tablespoon వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మటన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని 1/2 hour పాటు పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు దీంట్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. సో 1 mixer jar తీసుకొని దీంట్లోకి 2 lavangalu, 2 yalakulu, అలాగే 1 chakka దాల్చిన చెక్క ముక్కని, అలాగే 1/2 inch కొబ్బరిని, ఎండు కొబ్బరిని తీసుకున్నాను. అలాగే 1 star anasa pavu ఉంటుంది కదా అది తీసుకోండి. అలాగే 1 teaspoon ధనియాలు తీసుకుంటున్నాను. అలాగే దీనిలోకి 1 2 inches అల్లము, అలాగే 1 vellulipayani తీసుకొని ఇలా ఒలుచుకొని వేసుకోండి. అలాగే 1/2 teaspoon వరకు మిరియాలను యాడ్ చేసుకోండి. అలాగే 1 teaspoon వరకు నువ్వులను యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 teaspoon వరకు జీలకర్ర, 5-6 jeedapappalu, అలాగే 4 endu mirchi. సో ఇదంతా ముందుగా గ్రైండ్ చేసుకొని తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి గ్రేవీకి ఇది మనకు మెయిన్ అన్నమాట. తర్వాత దీన్ని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీ అనేది. సో అందుకోసం 1 కుక్కర్ తీసుకొని దీంట్లోకి 2-3 tablespoons వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే 1 పెద్ద ఆనియన్ని, అలాగే 4 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చిలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా మటన్ వేసుకున్న తర్వాత చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. సో దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి వాటర్ వచ్చేసాయి కదా. ఈ వాటర్ కూడా చాలా వరకు ఇంకిపోయిన దాకా మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోండి. పేస్ట్ అనేది మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం పక్కకు తీసి పెట్టుకోండి. నేనైతే మొత్తం వేసేసాను గ్రేవీ బాగా రావాలని చెప్పి. సో ఇలా వేసిన తర్వాత ఆయిల్ తేలే వరకు కూడా మళ్ళీ ఈ గ్రేవీని బాగా కుక్ చేసుకోవాలి. చూసారా మనకు ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు 1 glass water వేస్తున్నాను. 1/2 liter glass నేను 1/2 liter water యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసి 4 విజిల్స్ పెట్టానండి. 4 విజిల్స్ తర్వాత చూడండి కర్రీ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. చాలా గ్రేవీ వచ్చింది, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. సో వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.